గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత కాలంలో మహిళలు బయటకు వచ్చి ఏదైనా బిజినెస్ చేయాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ గత 30 ఏళ్ల క్రితమే ఖమ్మంలోని బస్ డిపో దగ్గర ఒక హోటల్ పెట్టి అక్క చెల్లెళ్ళు అందరూ కూడా కష్టపడి చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ హోటల్కి వస్తే ఎంతో టేస్ట్ ఉంటుందంటూ ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కూడా చెప్తూ ఉంటారు. అసలు 30 ఏళ్ల నుంచి వాళ్ళ శ్రమ ఎలా ఉండేది, హోటల్ ఎలా నడిచేది, వాళ్ళు అప్పుడు పడ్డ ఇబ్బందులు ఎందుకు తెలుసుకునేందుకు మనతో పాటు కమలమ్మ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు? 30 ఏళ్ల క్రితమే హోటల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మీ అక్క చెల్లెళ్ళందరూ కలిసి ఎట్లా పనిచేసే వాళ్ళు, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది హోటల్? ఇప్పుడు పర్వాలేదు, మా మధ్యలో ఎన్నో ఇబ్బందులు, కరోనా టైంలో బంద్ చేయటం అన్ని ఇబ్బందులు పడటం, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. చేసి అక్కడ ఫస్ట్ ఒక దాంట్లో పెట్టాం, ఆ ఎర్నెలు పెట్టిన తర్వాత మళ్ళీ ఇందులో మారినాం. అప్పుడు 400 కిరాయి చిన్నది, చిన్న టిక్కీ లాగా ఉంటే తీసుకున్నాం. మళ్ళీ తర్వాత ఇది కట్టినాక ఇందులో మారినాం, 800 కిరాయి ఉండేది అప్పుడు, ఇప్పుడు 12,000 వచ్చింది, పెరుగుతూ ఉన్నాయి. అంతే, టిఫిన్లు కూడా అప్పుడు తక్కువ ఉండేది, ఇప్పుడు రేట్లు పెరిగినాయి, ఇబ్బందులు పడుకుంటూ జయంతి వరకు వచ్చింది. మహిళలు తెల్లవారుజామున వచ్చి హోటల్లో పనిచేయడం పెద్ద టాస్క్ కదా, ఎట్లా అనిపించేది అమ్మ అప్పుడు? భయం భయంగా ఉండేది? ఏం లేదు, భయం ఏముంది. మగవాళ్ళు వద్దంటే పెట్టినాము, పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి రుబ్బటం, పొద్దున్నే రుబ్బటం, సాయంత్రం పిండ్లు రుబ్బటం వాళ్ళు పని చేస్తారు. ఇక తర్వాత అలవాటు అయిపోయింది. ఫస్ట్లో పెట్టినప్పుడు మాకు బాధగానే ఉండేది, ఎవరైనా చూస్తే అనుకుంటాం మేమే పెడుతున్నాం హోటలు ఆడవాళ్ళమే అనే ఇది ఉండేది. తర్వాత అలవాటు అయిపోయింది, వాళ్ళు కూడా రావటం, మంచిగానే ఉండటం, మంచిగానే జరిగింది. కస్టమర్స్ ఏమంటున్నారు మరి, పెద్దమ్మ హోటల్ ఎట్లుందండి? బాగానే ఉంది, మంచిగా ఉంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో అన్ని హోటల్ మూతపడ్డా మాది ఇంత మాత్రం నడిపిస్తున్నాం. ఆ మధ్య చాలా హోటల్ పెరిగినాక కొంచెం బేరం తగ్గటాలు మొదలైనాయి. ఇక మా చెల్లె నేను ఎప్పుడో ఫస్ట్ నుంచి పెట్టినాం ఆమె, ఇక ఇప్పుడు బేరాలు లేక బస్టాండ్ పోవటం, డిఆర్డిఆఫీస్ పోవడం, ఆ బేరాలు లేకపోవడం వల్ల ఆమె వేరే దగ్గర పెట్టుకుంది. మొన్న జనవరి నుంచి పెట్టుకొని ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం 30 ఏళ్ళు. ఈ టైంలో పోవటం ఎందుకంటే మరి ఇద్దరికి వెళ్ళట్లేదు, అప్పులు అవుతున్నాయి కొట్లో, ఇక ఏం బాధలు, ఎన్ని రోజులు పడతాం, పడలేమని చెప్పి ఆమె పోయి వేరే చోట పెట్టుకుంది. ఎన్ని గంటలు కష్టపడుతుంటారమ్మా రోజువారీ మీరు? 3:30 వేస్తాం ఇంట్లో, 3:30 ఇక్కడికి వచ్చరికి 6 అవుతుంది, 6 నుంచి ఇగో ఇప్పుడు 2 వరకు చేస్తాం. మళ్ళీ సాయంత్రం వచ్చి మా వారు వచ్చి పిండ్లు గిట్లా రుబ్బి కలిపెట్టి వస్తాడు. ఎంతమంది మహిళలు ఇక్కడ పని చేస్తున్నారు? ఇక్కడ మొత్తం 3 వాళ్ళు చేస్తారు, 2 మేము ఉండేవాళ్ళం, మా చెల్లె నేను, ఆమె వేరే పెట్టుకుంది. ఇక ఇప్పుడు 3 నేను, 4 మా వారు రుబ్బటం, ఇప్పుడు 4 ఉన్నాం ఆడవాళ్ళు. 4 మహిళలు పొద్దు పని చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఈ టైం వరకు చేస్తాం. ఈ టైం వరకు చేసినాక వెళ్ళిపోతాం. అంటే చాలా మంది బిజినెస్ పెట్టాలన్న ఆలోచన ఉన్న మహిళలు ఇళ్ళ నుంచి బయటికి రాని పరిస్థితుంది, దాన్ని ఎట్లా చూస్తారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీ వంతగా? ఏం లేదు, మంచిగా వచ్చి చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు కష్టపడాలి, ఇబ్బందులు పడకుండా మంచిగా కష్టపడితే ఏది ఇది కాదు. పిల్లలు ఉంటారు, కూర్చొని తింటే ఉంది, మాకు ఒకరోజు ఇంట్లో ఉండాలంటే ఉండబుద్ది కాదు. పిల్లలకి అడిగి పోయినా పొద్దున పోతే సాయంత్రం వరకు వచ్చేస్తూనే ఉంటాం, అట్లా చేసుకుంటున్నాం. ఏదో ముఖ్యమైన పెళ్ళిళ్ళు పేరెంటాలో అయితే ఒకరోజు బంద్ చేస్తాం, తప్ప బందులు చేయం. టిఫిన్ బాగుంటుంది మీ దగ్గర? వడ బాగుంటుంది, ఇడ్లీ బాగుంటుంది, బోండా బాగుంటుంది, 3 ఆ 3 చేస్తాం. దోశ పూరి పెట్టాలని బాగా ఉంది, అందరు జనం అందరు అడుగుతారు. ఆ 2 పెట్టాలంటే మళ్ళీ ఒక వంట మనిషిని పెట్టాలి, ఆయనకు 500 ఇవ్వాలి, ఇవన్నీ నేను చేస్తా. ఇడ్లీ వాళ్ళు పెడతారు, వడ బొండ నేను వేస్తా. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, బాగుందని తీసుకొని పోతుంటారు. బస్ డిపోలో, డిపో దగ్గరలో ఒక హోటల్ ఉంది, అక్క చెల్లెలు చేస్తారని చాలా పేరు వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది ఆ పేరు? మంచిగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. అట్లా వచ్చినప్పుడు నడవనప్పుడు ఇది ఇంత మంచిగా చేసి ఇంట్లో లాగా నీట్గా ఇంట్లో ఎట్లా చేసుకుంటారో అట్లా చేస్తాను అండి నేను. మంచిగా మంచినీళ్ళతో కడగటం చేయటం, చట్నీ వేసినా మంచిగా ఎంచటం చేయటం, అట్లా చేస్తే మన ఇంట్లో అలా చేస్తే వాళ్ళే గుర్తిస్తారు, మనకన్నా వాళ్ళే గుర్తించి. వచ్చిన కస్టమర్లు కూడా అందరూ ఒక తీరుగా ఉంటారు, ఇక్కడ ఏరియా కొంచెం మాస్ ఏరియా లెక్క ఉంటుంది, వచ్చినప్పుడు ఇబ్బందులు ఏమో తలెత్తాయి? ఏం లేదు, అందరూ మనం మంచిగా ఎట్లాంటి వాళ్ళు వచ్చినా మన దగ్గర ఎన్నడూ ఏ చికాకు లేదు. భర్తల నుంచి ఎట్లాంటి సహకారం అనేది అమ్మా? ఫస్ట్ లో వద్దన్నాడు, తర్వాత ఇక పెడతా, పిల్లలు చిన్న పిల్లలు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మనవరాళ్ళు మనవాళ్ళు అయినరు, మంచిగానే ఉంది. ఆయన ఫస్ట్ లో ఎందుకంటే హోటల్ పెట్టడం ఎందుకు, మీరే ఇద్దరు అక్క చెల్లెలు కలిసి ఉండేది, తర్వాత ఇక ఆయన వచ్చాడు రుబ్బటం చేయటం చేసేది. అధికారులు వస్తుంటారా ఎవరన్నా ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ కానీ అధికారులు కానీ మీ దగ్గర? అధికారులు ఎప్పుడు రాలే, అప్పట్లో ఎలక్షన్లు జరిగినప్పుడు ఈయన ఎవరు మన తమ్మినేని వీరభద్రం గారు వాళ్ళు అప్పట్లో వచ్చారు, వచ్చి టిఫిన్ చేసి హోటల్కి వచ్చి పోయేవాళ్ళు, పోయినప్పుడు ఆయన గెలిచిండ్రు. ఈ మధ్యన ఎవరు వస్తుండ్రు అట్లా నడిచి ఎవరు దాంట్లోనే పోయేది అట్లా. ప్రస్తుతం అయితే మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీనే ఉన్నాం, ఏ
కొంచెం ఈ మధ్యన ఈ 2-3 ఏళ్ల నుంచే ఇద్దరికి వెళ్ళక కొంచెం చికాకులు అప్పులు అయ్యి ఆమె అక్కడ పెట్టుకుని నేను ఇక్కడ పెట్టుకుని అవి తీరిపోతే అందరూ అంటారు ఇన్నాళ్ళతో కష్టపడ్డారు ఇంట్లో ఉండరాదండి పిల్లలతోని అని అంటారు. ఇంట్లో కూర్చొని మాత్రం ఏం చేస్తాం మరి ఇవన్నీ తీర్చుకోవాలి కదా ఏం లేకుండా ఉంటే వాళ్ళకి అక్కడ పోయి ఉండొచ్చు. హోటల్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది, వంట వాళ్ళు దొరకరు కానీ అంతా మీ కుటుంబ సభ్యులు మీ రిలేషన్స్ నే పెట్టుకున్నారు కదా. మయ్యమ్మ మా చెల్లెలతోటి కోడలే, ఆమె ఇంకొక ఆమె మా ఆడబడి కోడలే, ఇంకొక ఆమె వస్తుంది వేరే ఆమె, ఆమె మంచిగా కలిసిపోద్ది, మా అందరం మేమే పెట్టుకోండి. కుటుంబంలా పనిచేస్తారు, కుటుంబంలా పనిచేస్తాం, వాళ్ళు మంచిగా చేస్తారు చేయబట్టే ఇప్పుడు వాళ్లే మొదటి నుంచి ఈ మనుషులు మారరు వాళ్ళు వాళ్ళతో చేయించుకోవడమే. నేను వాళ్ళే ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు ఉండిపోయారు మధ్య మధ్యలో కానీ నిలబడి ఉన్నారు వాళ్ళు. మీరు చెప్పండి అమ్మా, అంటే ఈ హోటల్కి వచ్చే వాళ్ళకి చాలా మంచి రిసీవింగ్ చేసుకుంటారు, ఇంట్లో వాళ్ళని రిసీవ్ చేసుకున్నట్టు ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇంత మంచి పేరు? వాళ్ళు కూడా మంచిగా మంచిగా వడ్డిస్తారు, మంచిగా పెడతారని అంటారు, మంచిగా పిలుస్తారు, నోటితో మంచిగా పిలుస్తారు, మాకు మంచిగా అనిపిస్తుంది. ఇక మేము కష్టపడితే మాకు ఫలితం ఉండాలి, మా హోటల్ మంచిగా నడవాలని మా అక్కదే కోరిక. ఇక అవి అన్నీ మా అక్క చెప్పేసింది అంతే, ఇక అని చెప్పేసింది. ఏ టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర? మూడు బాగుంటాయి. ఇట్లాంటి కొద్దిగా ఎరకలేదిగా, ఇక ఈ వడ కూడా మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇక 30 ఏళ్ల క్రితమే ఈ హోటల్ పెట్టి అందరు చుట్టాలు అందరు కలిసి కష్టపడి ఒక కుటుంబంలో సర్వ్ చేసి పర్లేదా? మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఏం తలెత్తలేదా? ఏం లేదు, మంచిగానే నడుస్తుంది, మంచిగానే వస్తారు, మంచిగానే మాకు అందరూ మీది అనుకుని పనిచేస్తారా? అంతా మంచి కలిసిమెలిసే పని చేసుకుంటాం, మేము ఏం చికాకు పడం, మాది అనుకునే శుభ్రంగా చేసుకుని పెడతాం. ఇంకా అనిపిస్తుంది ఇప్పుడు కమలమ్మ గారు మీకు సపోర్ట్గా ఉంటాం, అందరూ కలిసి ఉంటాం, అక్క మాకు అన్నం పెడుతుంది, అంతే. ఇక మీరు చెప్పండి కమలమ్మ గారు, అంటే చాలా మంది మహిళలు బయటకు వచ్చి పనిచేయలేక కొంతమంది చాలా ఇబ్బంది తలెత్తుంది, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు, ఎట్లా ధైర్యంగా ఉంటే ఇలా సమాజంలో బతకొచ్చాను? కావాలని 10th క్లాస్ చదివింది మా అమ్మాయి, పనికిరాను పనికిరాదు హోటల్లోకి అన్నది. 10th క్లాస్ చదివినా ఏ చదివినా మనం వచ్చి చేసే పని చేసుకుని పోతే అయిపోయి ఏముంది అట్లాంటివన్నీ అనుకుంటారు కొంతమంది, ఫీల్ అవుతారు. ఫీల్ కాకుండా చేసుకుంటే ఏం లేదు. ఇక అట్లాంటి వాళ్ళు కిరాణం కొట్లో అట్లా చేసుకుంటే ఎవరైనా ఖాళీగా ఇంట్లో ఉండట్లే, ఎవరో ఉన్నోళ్ళు ఉంటారు, మరి అన్ని విధాలా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఏదన్నా చేసుకోవాలని అనుకుంటే మాత్రం చేసుకోవడం మంచిది. ఇప్పుడు కల్చర్కి అప్పుడు కల్చర్కి ఏమైనా తేడా అనిపిస్తుందా? తేడా అంటే ఇక తేడాది ఉంది లేండి, అన్ని ఎప్పటికప్పుడు తేడా లేదు. ఎంతమంది పిల్లలు కమలమ్మ గారు? నాకు 3. ఏం చేస్తున్నారు వాళ్ళు? బాబు సాఫ్ట్వేరు, పాపలు ఇద్దరు, ఒక అల్లుడు లాయరు, ఒక అల్లుడు గవర్నమెంట్ జాబు. అందరు కుటుంబం అయితే మస్తు సెట్ అయ్యారు, మంచిగా దేవుడి దయవల్ల మంచిగా. ఇది మనం చూడొచ్చు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి బస్ డిపో దగ్గర ఉన్నటువంటి తులసమ్మ గారు హోటల్ ఏదైతే ఉందో, 30 ఏళ్ళుగా ఖమ్మంలో ప్రతి ఒక్క అందరికీ కూడా తెలిసిన పేరుగా చెప్పవచ్చు. ఇక్కడ కమలమ్మ గారి అడ్రస్ ఎక్కడంటే అందరు కూడా చెప్పే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కొంత సిచ్యువేషన్స్ బాగలేదు, 30 ఏళ్ళ నుంచి బాగానే నడిపించాం కానీ ప్రస్తుతం రేట్లు ఎక్కువగా పెరగడం, మెయింటెన్స్ పెరగడంతో కొంత ఇబ్బంది తెలుస్తుంది. అయినా కూడా తాను నమ్ముకున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో ఈ హోటల్ నడపడం అనేది వదిలిపెట్టలేక తాను ఇంకా వస్తుందని చెప్తుంది. పిల్లలు సెటిల్ అయ్యారు, ఇంటి దగ్గర ఉన్నామని చెప్తున్నా కూడా తాను మాత్రం వచ్చి ఇక్కడ కష్టపడుతుందని చెప్తుంది. తన కుటుంబ సభ్యులే, సంబంధితులు, చాలా బంధువులతో అందరూ కలిసి పనిచేసుకుంటూ చాలా ఆనందం వ్యక్తంగా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కూడా తమ ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే, అతిథులు వస్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటామో అట్లే రిసీవ్ చేసుకోవటం వల్ల చాలా మంచి పేరు వస్తుందని చెప్పేసి రాజకీయ నాయకులు కావచ్చు, చాలా మంది అధికారులు కావచ్చు తమ దగ్గరికి వచ్చి టిఫిన్ చేస్తూ చాలా బాగుందని చెప్పడం చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి కమలమ్మ గారు అయితే మాతో చెప్తుంది. ఇక్కడ పరిస్థితి ఎవరైనా నరేష్ కిరణ్ కమలం.